మాట. ఎన్ని సక్సెస్లు ఉన్నా అంతే కూల్గా ఉంటారు దిల్ రాజు గారు, అంతే కూల్గా ఉంటారు శిరీష్ గారు. మరి ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన ఆ ప్రొడ్యూసర్ హర్షిత్ గారు కూడా అంతే కూల్గా కనిపిస్తారు ఇప్పుడు. మరి సూపర్ కూల్ ప్రొడ్యూసర్ హర్షిత్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్ అంకుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అరవింద్ అంకుల్తోటే నా కెరియర్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో మళ్ళీ ఈ సినిమాకి బాబాయాలు లేరు, ఏంటి పరిస్థితి అంటే అరవింద్ అంకుల్ పిలుద్దాం బాబాయ్ అంటే సూపర్ రా నువ్వు, అరవింద్ అంకులే కరెక్ట్. మనకు కాల్ కూడా చేసింది అరవింద్ అంకులే రా సినిమా చూసి. మనకి ఇండస్ట్రీ ఫస్ట్ కాల్ ఎప్పుడు అంకులే చేస్తారు. సో అంకుల్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఫర్ మీ. ఐ ఫీల్ అరవింద్ అంకుల్ ఈజ్ ఆర్ గాడ్ ఫాదర్ యాక్చువల్లీ. మాకు సినిమాల వరకు వచ్చే వరకు అంకుల్ గైడెన్స్ కానీ అంకుల్ జడ్జ్మెంట్ కానీ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఫంక్షన్. ఇప్పుడు మా సినిమాకి వచ్చేవరకు, మా యూనిట్కి వచ్చేవరకు మొదలు రైటర్స్, మా రైటర్స్ ప్రసన్న అండ్ సాయికృష్ణ గారు అండ్ ట్రయో మా త్రినాథ్ గారు. దీస్ పీపుల్ ఆర్ లైక్ పర్ఫెక్ట్గా మీకు అఖిరా కోవరసో కథ చెప్తే అఖిరా కోవరసోరా అనే డైరెక్టర్కి ఇద్దరు రైటర్స్ ఉంటారు పక్కనే. ఒక అతను సీన్లు చెప్తాడు, ఇంకో అతను గ్రాఫ్ మాట్లాడుతుంటాడు. ఆయన కరెక్ట్గా అలా సెట్ చేసుకున్నారేమో ఇద్దరికి, అందుకే హ్యాట్రిక్ కొట్టేశారు ఈసారి. ప్రసన్న ఇస్ బ్రిలియంట్ విత్ హిస్ రైటింగ్ స్కిల్స్ అండ్ మీరు మాటలతో నవ్విస్తారు, ఏడిపిస్తారు. ఆ టాలెంట్ మాకు తెలుసు బిహైండ్ ద స్క్రీన్, నాకు దేవి అన్నకి ఇంకా టాలెంట్స్ తెలిసినాయి. సో రియలీ గ్రేట్ ప్రసన్న ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సక్సెస్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత మా చంద్రబోస్ గారు సార్, నేను లోకల్కి ఇంట్రడక్షన్ సాంగ్ రాశారు. ఈ సినిమాకి మళ్ళీ ఒక టఫెస్ట్ సిచ్యువేషను, ఒక ఫాదరు తన కూతురికి లవ్ చేస్తున్న ఒక అబ్బాయికి ఐడియాలు ఇవ్వాలి ఫ్రెండ్ లాగా. ఆ సిచ్యువేషన్ని భలే క్రాక్ చేశారు సార్, ఫ్రెండు ఫ్రెండు అని చాలా బాగా చేశారు. రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ ద సాంగ్ హ్యాపెనింగ్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ దే హ్యావ్ నెయిల్డ్ ఇట్. దెన్ మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారు, థ్యాంక్ యూ అన్న. నాకు సాయి సురేష్ గారి గురించి ఫస్ట్ చెప్పింది నాని అన్నే. నేను లోకల్ చేస్తున్నప్పుడు అరే ఒక టాలెంటెడ్ ఆర్ట్ డైరెక్టర్ దొరికాడరా, నేను ఆ అనే సినిమా చేస్తున్నాను, ఒకసారి చూడు అతని వర్క్, మీకు నచ్చితే దాన్ని బట్టి మీరు చూడండి అని. బట్ హీ హాస్ డన్ బ్రిలియంట్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. బొమ్మరిల్లు సినిమాలో ఒక ఇల్లు సెట్ చేస్తే ఎంత న్యాచురల్గా ఉంటుందో, ఈ దీంట్లో మిడిల్ క్లాస్ హౌస్ అంటే అంతే న్యాచురల్గా చేసి అంతే న్యాచురల్గా వెళ్ళారు. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. తర్వాత మా పోసాని కృష్ణమురళి గారు, మాకు నేను లోకల్కి నానిగారు ఫాదరు. ఇక్కడేమో హీరో క్యారెక్టర్ని డ్రైవ్ చేసే ఒక ముఖ్యమైన పాత్ర, అంటే అతను సిటీకి వస్తే కథ కదులుతుంది, సిటీకి రావడానికి బిలీవబిలిటీగా చేశారు ఆయన మాటలు చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దట్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అస్. తర్వాత మా హీరోయిన్స్ అనుపమ గారు అండ్ ప్రణీత గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ పెద్ద పెద్ద కళ్ళతోటి పాట గురించి ఇందాకే అన్నారు, ఇన్స్పైర్ చేశారను. ఆ మాట యాక్చువల్లీ దేవి గారే అన్నారు, షీ ఇన్స్పైర్డ్ అస్ ఫర్ ద సాంగ్ అని. సో ఇట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఫ్రమ్ దేవి సార్ సేయింగ్ దట్ యూ ఇన్స్పైర్డ్ ద సాంగ్ అండ్ ఇట్స్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్ ఆల్సో, ఐ ఫీల్ దట్. అండ్ దెన్ అనుపమ గారికి వచ్చేవరకు మాకు ఫస్ట్ శతమానం భవతి, ఆ సినిమాకి అమ్మాయి పనిచేసేటప్పుడు నాకు సతీష్ అని చెప్పేవాడు ఆ అమ్మాయి గురించి, ఎంత హానెస్ట్గా ఉంటుంది, ఎంత డెడికేటెడ్ అని. వెన్ షీ వాజ్ డూయింగ్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్ సాంగ్స్ ఫర్ ద ఫిలిం, తను ఆల్రెడీ టోకీ దెబ్బ తగిలింది, దెన్ ఆల్సో షీ వాజ్ వర్కింగ్ అండ్ షీ డిడ్ ఇట్, షీ కంప్లీటెడ్ ద సాంగ్ అండ్ షీ నెవర్ సెడ్ టు ఎనీబడి ఆఫ్టర్ ద ఫిలిం ఇస్ ఓవర్. ఆఫ్టర్ వీ గాట్ ద అవార్డ్ షీ వాజ్ సార్ డూ యూ రిమెంబర్ దట్ డే ఐ కేమ్ అండ్ సెట్ యూ, ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఐ కంప్లీటెడ్ బట్ యాక్చువల్లీ ఐ ఫేస్ ప్రాబ్లమ్ సార్. సో షీ ఈస్ సో డెడికేటెడ్ రియలీ, వెరీ నైస్ ఆఫ్ యూ అనుపమ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ రామన్న, ఇది మా రెండో సినిమా రామ్ గారితో మా బ్యానర్లో, రియల్లీ నైస్. మా శిరీష్ బాబాయ్ ఫస్ట్ ప్రొడక్షన్ సైడ్ టేక్ కేరింగ్ స్టార్ట్ అయింది రామ్ గారితో, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయనతోటే జరగడం, మళ్ళీ అది పెద్ద హిట్ అవ్వడం, దసరాకి మాకు మళ్ళీ ఒక హిట్తో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఏంటి 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 అంటే కరెక్ట్గా ఈ దసరాకి మళ్ళీ ఒక హిట్తో స్టార్ట్ అయిపోయింది. సో వెరీ నైస్ స్టార్ట్ ఫర్ అస్. అండ్ ఇంకా మా దేవి అన్న, దేవి అన్న ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. మా ప్రసన్న ఇందాక చెప్పినట్టు మేము ఇద్దరం ఉన్నప్పుడే చెప్పాడు ఆయన యుఎస్లో ఎంత కష్టపడి మాకు పాటలు చేశారని. సో దేవి అన్న ఈజ్ లైక్ ఆల్ ఓవర్ మ్యూజిక్. ఆయన అసలు ఎక్కడ ఏది తప్పు పోనివ్వడు, ప్రతి క్షణం మానిటర్ చేస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం చూస్తుంటాడు. ఈరోజు కూడా చాలా ట్రై చేశాడు రావడానికి, లాస్ట్ మూమెంట్లో ఇంకా కుదరలేదు, అయినా పర్లేదు, నేను వీడియో బయట పంపిస్తా హర్షిత్, డోంట్ గెట్ డౌన్, వీల్ ఇట్ ఈస్ ఆర్ సక్సెస్, ఇట్ ఈస్ ఆర్ ఫిలిం, వీ విల్ స్టాండ్ విత్ యూ అని. థ్యాంక్ యూ దేవి అన్న. అండ్ ఐ థింక్ ఇంకా మా బాబాయిలు వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా
ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యునో వాళ్ళ షూస్ని ఫిల్ చేస్తూ మాతో పాటు నిలబడి అరవింద్ అంకుల్ ఉన్నారు కాబట్టి. సో ఇట్స్ ట్రూ సక్సెస్ ఫర్ అస్ ఫర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ హర్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విజయదశమి నుంచి సక్సెస్ స్టార్ట్ అయిందన్నారు.